నమస్కారం విటీవీ న్యూస్ కి స్వాగతం నేను భవాని ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలి గడప గడపకు కార్యక్రమంలో సమస్యలపై అధికారులతో సమీక్షించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సేవలకు సలాం ఉత్తమ వారంటీలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే కొటారు విరతల వెల్లువ క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన శిక్షణనిస్తున్న రిసోర్స్ పర్సన్లను అభినందించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు జీవి మహేష్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు ఎటువంటి మార్క్ కాపీయింగ్ పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ సూచన ఎన్ని కుట్రలు చేసినా మహానాడును విజయవంతం చేస్తాం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి దేవినేని ఉమ ఇక వివరాలకు వెళ్తే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదేశించారు అధికారులు సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏలూరు 36వ డివిజన్ 27వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ప్రజా వినతులపై ఆయా శాఖల అధికారులు సంబంధిత సచివాలయ సిబ్బందితో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా అవసరాలను గుర్తించి తదకనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఏలూరు నగరంలో నెలకొన్న పందుల సమస్యను ప్రస్తావిస్తూ ప్రత్యేక కార్యాచరణతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు పందుల పెంపకదారులను పిలిచి పందులు నగరంలో తిరగకుండా చూడాలని తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిశాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్ కుడిదేశి శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమా సుందరి సురేష్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి తహసీల్దార్ బి సోమశేఖర్ వైసీపీ నాయకులు బండారు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కంట్రోల్ చేయగలిగితే బందులు వీధుల్లో తిరుగుతూ ఉన్నాయి పబ్లిక్ మనకు కంప్లైంట్ చేస్తారు మనకు వెళ్ళడానికి కొంచెం నవ్వు అవ్వచ్చు లేకపోతే ఇది చిన్న సమస్యే కదా అనుకో కానీ ఇబ్బంది వారికి ఇల్లు చిన్న చిన్న ఇల్లు చిన్న చిన్న సందులు అక్కడ ఆ సందులో ఉన్న చిన్న చిన్న సందుల్లో పదికొండు తిరుగుతూ ఉంటే పాపం అక్కడ వాళ్ళు నరాలు రోడ్ల మీద వాళ్ళు తిరగలేరు నడిచి వెళ్ళేవాళ్ళకి పోయి బడు మీద వెళ్ళేవాళ్ళకి పోయి ఇప్పుడు ఒక్క రోడ్డు మీద ఉంటే మనం అది ఎక్కడ తెలుసుకొని పక్క సందులో తీసుకోవడం కూడా దాని గురించి భయం ఏదో ఒక యాక్షన్ తీసుకోండి గైడ్లైన్స్ ఉన్నాయి దాన్ని డీవియేట్ కాకుండా సాధ్యమైనంత వరకు ఏం చేయాలనేది సీరియస్ ఎఫర్ట్స్ పెట్టండి ఆ పందులు వాడడం కూడా మాఫీ చేసి తగ్గించుకోవాలి ఎందుకంటే సగంలోకి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేయడంలో విశేషంగా కృషి చేసిన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అవార్డులు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి తెలియజేశారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. 5 మందికి సేవారత్న 410 మందికి సేవామిత్ర అవార్డులను అందిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం పెదవేగి మండలంలో 500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని వారిలో సేవామిత్రులకు 10,000 సేవారత్నలకు 20,000 ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అప్పన కనకదుర్గా ప్రసాద్, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాకి సుధాకర్, ఎంపీపీ తాత రమ్య, రాట్నాలకుంట గుడి చైర్మన్ చల్లగొల్ల వెంకటేశ్వరరావు, ఎండీఓ గంజి రాజ్ మనోజ్, పెదవేగి విజయరాయి మండూరు సొసైటీల ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ దెందులూరు మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా అందరము కూడా తప్పకుండా మరింతగా మీ అందరితో కూడా మమేకమవ్వాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే గడప గడప కార్యక్రమం దాదాపుగా 145 రోజుల నుంచి చేస్తూ ఉన్నా. మీరు మీ 50 కుటుంబాలు చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నారు, అవునా కదా? అవునా కదా తల్లి? నేను 150 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా, 145 రోజులు అనుకుంటా. అంటే ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎందుకంటే మనందరం ప్రజలకు సేవకులం, ప్రజలకు జవాబుదారితరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి గడపకి కూడా ఈరోజు ప్రతి వాలంటీర్కి తెలియజేస్తున్నా, మీ 50 కుటుంబాలు కానీ 60 కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పండి, మా అన్న వస్తాడు, ప్రతి గడపకి వస్తాడు, మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా కూడా తెలుసుకుని మా అన్నకు చెప్పి దాన్ని పరిష్కరిస్తామని నా బదులుగా మీరందరే వాగ్దానం చేయండి, మాట ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఈరోజు మీ అందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. 57 సంవత్సరాల వయసులో నేను అలాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడూ చూడలేదని చెప్పి సభాముఖంగా మీ అందరి ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఎందుకని అంటున్నానంటే, మరి ఇవాళ ఆయన పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని నవరత్నాలని మన కష్టసుఖాలు తెలుసుకొని నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా చెప్పినవి చెప్పనవి కూడా కొన్ని ప్రజలకు అందజేసి ఇవాళ ఆయన చాలా ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చే విధంగా పక్క రాష్ట్రాలు కూడా మన గవర్నమెంట్ ఒక చూసే విధంగా ఆయన సర్వీస్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఐ కేమ్ ఫ్రమ్ కొండలరావుపాలెం విలేజ్. మా విలేజ్లో నా క్లస్టర్లో 66 ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి. ఏ ఒక్క పథకం కూడా పొందిన వారంటూ ఎవరు లేరు. అది మా నా క్లస్టర్నే కాదు, 10 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నాం కొండలరావుపాలెం విలేజ్లో. మా విలేజ్లో మేము ఈ పథకానికి లబ్ధి పొందలేదు అనేటువంటి వారు ఎవరు లేరు. ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి నాకు క్యాస్ట్ ఇన్కమ్స్ అవసరమైంది. రేపు కౌన్సిలింగ్ అయినా సరే నేను 2 మంత్స్ ముందు పెట్టుకున్నాను, నాకు క్యాస్ట్ ఇన్కమ్స్ రాలేదు, చాలా టెన్షన్గా ఉందని చెప్పేసి ఎంతో ట్రై చేస్తే నాకు ఎప్పటికో అవి వచ్చాయి. అదే ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్స్ నేను కొన్ని వందలు క్యాస్ట్ ఇన్కమ్స్ నా చేతుల మీదుగా నేను అప్లై చేసి వితిన్ 7 డేస్లో వాళ్ళకి వచ్చేలాగా మన ప్రభుత్వం చేసింది. వైసీపీ ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చడానికి ఇస్తున్న ప్రాధాన్యతను వారి సమస్యల పరిష్కారానికి కూడా ఇస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు శ్రీరామ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలుసుకుని వినతి పత్రాలు అందజేశారు. తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిని పరిశీలించిన ఆయన సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, మాజీ మంత్రి మరడాని రంగారావు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు,
వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతవరకు నీకు వీలైతే అంతవరకు చేసేది. అయిపోతుంది ఇదిగో ఎండోమెంట్లో విజయ్ ఎండోమెంట్ నుంచి పెట్టుకోండి ట్రీట్మెంట్ సార్. పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయ ఏలూరులో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం 19వ రోజుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు గౌరవనీయులు శ్రీ జీవి మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు చాలా శ్రద్ధగా మరియు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేశారు. పరిషత్ సభ్యులు విద్యార్థులతో ముచ్చటిస్తూ మీ అందరికీ ఏ ఏ అంశాలపై శిక్షణ ఇస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రిసోర్స్ పర్సన్లు తమ యొక్క విలువైన సమయాలను విద్యార్థుల కోసం కేటాయించినందుకు రిసోర్స్ పర్సన్లు పరిషత్ సభ్యులు అభినందించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు వేసవి శిక్షణ శిబిరాలను ఉద్దేశించి విద్యార్థులు క్రమం తప్పకుండా రావాలని, గ్రంథాలయాలకు తరచూ వచ్చుటకు అలవాటు చేసుకోవాలని, రేపటి తరానికి మీరు భావి భారత పౌరులుగా ఎదగాలని, మీరు ఎంతో ఉన్నత స్థానాన్ని పొందాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సీనియర్ జెమినీ టీవీ యాంకర్ రచయిత టీవీ ఆర్టిస్ట్ సాంస్కృతిక వేత్త కె సోమ్లా నాయక్ విద్యార్థులకు మంచి వినోదాత్మకమైన గీతాలను పాడి మరి విద్యార్థుల చేత కూడా పాడించి నేర్పించి శిక్షణ ఇచ్చారు. శ్రీమతి శ్రీ వల్లి గాజు గ్లాసులతో గాజు కుండీలతో పుష్పగుచ్చాల తయారీలో శిక్షణ ఇచ్చారు. కె ఫణికాంత్ డాన్స్ విద్యార్థులకు వెస్ట్రన్ డాన్స్ లో శిక్షణ కొనసాగిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను ఎం శేఖర్ బాబు కార్యదర్శి జిల్లా గ్రంథాలయం సంస్థ పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ నారాయణరావు డిప్యూటీ లైబ్రేరియన్, ఎం శ్యామల బాబు, ఎండి అస్లం పాషా, బి రమేష్ కృష్ణారావు, బివిఎస్ లక్ష్మి, కె నాగరోజామణి, ఎం కనకదుర్గ, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బయట ఎండలు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. బయటికి వెళ్లకుండా పిల్లలందరికీ కూడా ఉచితంగా మరి ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రంథాలయ సంస్థ ద్వారా ఈ వేసవి శిక్షణ శిబిరాలని వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలని, అలాగే మన వీళ్ళందరికీ కూడా గ్రంథాలయాల విశిష్టత ప్రాముఖ్యత గురించి కూడా నేర్పడము తెలపడం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చే పుస్తక పాఠకులందరూ కూడా వారి సంబంధించిన విద్యార్థులు అయితే కాంపిటేటివ్ బుక్స్ చదువుకోవడము, చిన్నపిల్లలు అయితే వాళ్ళ చందమామ కథలు చదువుకోవడము, కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం కూడా జరుగుతుంది, నైపుణ్యత జరుగుతుంది. ఈ గ్రంథాలయాల ద్వారా కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అందరికి కూడా నైపుణ్యత కలిగించడానికి. మరీ ముఖ్యంగా మన గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రతి గ్రామానికి ఏదైతే ఆయన బలమైన కోరుకుందో, ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి రిమోట్ ఏరియా కూడా డిజిటలైజేషన్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఆయన సదుసంతో ఆల్రెడీ 10,900 10,900
ఎందుకంటే అన్ని ఉచితంగా ఇస్తున్నారు అందుకని హ్యాపీగా అనిపించింది. అంటే విజ్ఞానాన్ని ఎప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు? జూన్ 12 నుంచి సార్. జూన్ 12 నుంచి. జూన్ 2వ తేదీ నుంచి జిల్లాలో జరగనున్న ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏబిఎన్ఎస్ మూర్తి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో డిఆర్ఓ సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మూర్తి మాట్లాడుతూ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో 48 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 11028 మంది విద్యార్థులు హాజరవుతారని, వీరిలో 6353 మంది బాలులు, 4675 మంది బాలికలు ఉన్నారని తెలియజేశారు. పరీక్షలో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయడమైనదని తెలియజేశారు. వివిధ శాఖల అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా సెంటర్లోనికి మొబైల్ ఫోన్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దన్నారు. పరీక్షలు జరిగే సమయాలలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు ఉంచాలని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిఆర్ఓ చెప్పారు. పరీక్ష హాలులో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్ష హాల్లో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం తదితర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సీజనల్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు వైద్య కేంద్రాల్లో ఉంచాలని డిఆర్ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ కృష్ణంరాజు, విద్యాశాఖకు చెందిన ప్రభుత్వ పరీక్షల నిర్వహణ విభాగం అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్, రవాణా శాఖ అధికారి శ్రీహరి, నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి ప్రభుత్వులు పాల్గొన్నారు. పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. పెదవేగి మండలంలోని గ్రామాలు ఎక్కువగా ఉండటం వలన పూర్తి స్థాయిలో ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఒక ప్రాథమిక చికిత్స కేంద్రం ఉన్న ఈ రోజు విజయరాజి గ్రామంలో నూతనంగా 2వ ప్రాథమిక చికిత్స కేంద్రాలను సేవలను ప్రారంభించామన్నారు. నూతనంగా వచ్చిన వైద్యాధికారులకు సాధారణంగా ఆహ్వానం పలికి ప్రజలకు మంచి వైద్య సేవలను అందించాలని పేర్కొన్నారు. అనంతరం జగనన్న కాలనీలో నూతనంగా ఇళ్ల స్థలం వచ్చిన వారికి 91 ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు, 108 హౌసింగ్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొట్టాపు కృష్ణవేణి, ఉప సర్పంచ్ కేదల శివరామకృష్ణ, ఎంపీటీసీలు ఆర్ రమాదేవి, కె వసంతలక్ష్మి, చంద్రారెడ్డి, బొమ్మారెడ్డి, పివి శ్రీనివాస్ కృష్ణ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి విద్య వైద్యం అందించాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. వైద్యం ప్రతి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు వెళ్తున్నాం. అదే గొప్ప సంకల్పంతో ఈరోజు పెదవేగి మండలం, మన పెదవేగి మండలంలో దాదాపు 28 సచివాలయాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ పెదవేగి మండలంలో ఎప్పటి నుంచో కూడా ఒకే ఒక హాస్పిటల్ మనకి, అది పెదవేగిలో ఉండేది. కానీ ఇంత పెద్ద పెదవేగి మండలంలో ఒక హాస్పిటల్ కాదు, రెండో హాస్పిటల్ ఉండాలి అని ముఖ్యమంత్రి గారికి స్వయానం మేము వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. వారు మొన్న దెందులూరు వచ్చినప్పుడు కూడా అన్న, మా పెదవేగి మండలంలో ఒకే ఒక పిహెచ్సి ఉంది, మరొక పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ రెండో దావ కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద మండలము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం. తప్పకుండా అప్పటికే ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ని లాంచ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు తప్పకుండా రెండో పిహెచ్సి ఉండకపోతే ఇబ్బందికరం అని చెప్పి ఈరోజు విజయరాయిని కేంద్రంగా చేసుకుని రెండో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, అంటే రెండో ఒక హాస్పిటల్ని మన విజయరాయిలో
मुख्यमंत्री गारु मंजूर चेयटम दानि धर्मिला स्टाफ इकड़क वी जॉन अव चाला संतोषकरम कार्यक्रम अंकने मंत्र वी डॉक्टर्स डॉक्टर्स वेलकम चेस्तु वालिदर चक्कट सेवा विधा मुझे वेलानी अंदर को दिस इज़ वेरी वेरी प्रेस्टीजियस एप्नो कल का प्रांवास हास्पिटल रावाली अभी विजयराय वस्ते कटूट सेंटर अंत इन रेपी मन पेदवेग मंडल में रोड हास्पिटल उठ विजयराय हास्पिटल इधर डॉक्टर्स तो 14 मेंबर्स स्टाफ 14 मेंबर्स ऑफ अदर स्टाफ अंत आशा वर्कर्स वील्ता మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమర సంకారాన్ని పూరిస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ మహానాడుకి భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని అలాగే 2000 రూపాయల నోట్లు రద్దు అయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ షాపుల ద్వారా వాటిని మార్చుకుంటుందని ఆరోపించారు. ఈ 4 సంవత్సరాల కాలంలో వ్యవస్థను భ్రష్టు పట్టించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాలి ప్రసాద్, బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్లో ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు సోదరులు చెప్పారు 15,000 మంది పైగా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కదం దొక్కి బయలుదేరుతా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు ఎవరు ప్రైవేట్ బస్సులను రానివ్వరు, యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. ప్రైవేట్ వాహనదారుల్ని ఆర్టీఓ డిటీసీ సంబంధిత రవాణా శాఖ అధికారులు సంబంధిత మంత్రులు అధికారుల్లో ఎన్ని తప్పుడు పనులు చేయాలో ఎన్ని దుర్మార్గాలు చేయాలో మహానాడికి అడ్డుపడాలని అడ్డగోలు పనులు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నాం, మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా మహానాడు జయప్రదం అవుతుంది. మహానాడికి పెద్ద ఎత్తున లక్షలాది సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కదం తొక్కి కదులుతున్నారు. ఒంగోలు మహానాడులో జగన్మోహన్ రెడ్డికి భయం వచ్చింది. ఒంగోలు గిత్తల పౌరుషాన్ని, ఒంగోలు ప్రజలు చూపించిన ఆ జిల్లా ప్రజలు ఆ మహానాడులో జరిగిన ప్రపంచం జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటో తెలిసింది. ఒంగోలు మహానాడు ఆల్రెడీ మన బంధంలో ఒక వికెట్ పడిపోయింది. ఇవాళ ఎక్కడో అసలు నేను పోటీ చేయలేను ఒకడో ఇక పులివెందుల సంగతి ఏమవుతుందో ఆ కథ ఏంటో కూడా అది కూడా త్వరలోనే తేలుతుంది. ఈ మహానాడులో జరగబోయే రాజకీయ తీర్మానాలు అదేవిధంగా దిశ దశ నిర్దేశం చేసే విధంగా మహానాడు శంకరావాన్ని ఎన్నికల సంగ్రామంలో ఎన్నికల శంకరావాన్ని చంద్రబాబు నాయుడు గారు పూరించబోతా ఉన్నారు. ఒక్కసారి 2000 నోట్ల కదేంటో ఈ ఏలూరు పట్టణం నుంచే రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యం చేయండి. ఏ పేదవాడి దగ్గర, ఏ సామాన్యుడి దగ్గర, ఏ లిక్కర్ సొసైటీ కూడా అక్కడికి వెళ్ళి ఆ 150 ఇమ్మంటున్నాడు, ఆ 200 ఇమ్మంటున్నాడు, వాడి బ్రాండ్ తెలియదు. ఏ కోడి కత్తితో నువ్వు వచ్చావు, ఏ బాబా హెచ్ కేతిలో సానుభూతితో నువ్వు వచ్చావు, ఆ 2 కేసులే మీకు ఉరితాళ్ళు అవుతున్నాయి, ఆ 2 కేసులే మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నాయి. ప్రజలను మోసం చేసి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి పేరు చెప్పుకొని ఇవాళ అలవ కాని వాగ్దానాలు ఇచ్చి పరిపాలన చేయటం చేతకాక చతికిలబడి రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసి, రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి, ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 200,000 కోట్లు దోచుకున్నావు. ఈ దోచుకున్న డబ్బు గోరఖ్పూర్, నేపాల్, ఇంగ్లాండ్కి కొంత వెళ్ళింది, నేల మాలికులు కొంత వెళ్ళింది, ఇప్పుడు ఇసుక డిపోలకి, గాంధీ షాపు దగ్గరికి 2000 కట్లు వస్తున్నాయి. వచ్చావు సార్ అన్నాడు ముఖ్యమంత్రిని. ఏ విధంగా వాళ్ళ మాజీ మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నా, నేను నుంచోను, నేను పోతున్నా, నాకు వద్దు సీటు అని మొన్న ఒకడు అన్నాడు. ఇవాళ నేను కాదు, నేను నుంచోట్లేదు, మా ఆవిడ నుంచి ఉండదని ఇంకోడు అన్నాడు. ఇవాళ ఎక్కడ టెక్కల్లో ఒక టెక్కల కథే, ఒక బందర కథే పులివెందుల దాకా వస్తుంది ఈ కథ.
మళ్ళీ చెప్తున్నా, రెండేళ్ల క్రితం చెప్పారు 151 సీట్లలో ఆ 2-1లో పోతారు. మిగిలేదండి పులివెందులు ఉండదు, ఈ ఏలూరు కూడా ఉండదు. ఆ ఐదులో మీరు కోరుకునే ఐదులో పులివెందులు ఉండదు, మైలవరం ఉండదు, ఏలూరు ఉండదు. మీ ఐదులో ఏలూరులో సర్పంచుల సంఘం జాతీయ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరం 15వ ఆర్థిక సంఘం నిధులు 2020 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిందని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టంగా తెలపాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిపి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉమ్మడి జిల్లాకు చెందిన సర్పంచులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఛాంబర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కడలి గోపాలకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ముత్యాలరావు, గౌరవ సలహాదారు పిల్ల సత్యరాజు పాల్గొన్నారు. గతంలో 824 కోట్లు ప్రభుత్వం సర్పంచుల ఖాతాల నుంచి దొంగలించిందని, పంచాయతీలలో నిధులు స్వాహాపై చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, గ్రామంలో ఉపాధి హామీ నిధులు దారి మళ్లించి జగన్ సొంత పథకాలకు వాడుకున్నారని, ప్రభుత్వం సర్పంచులకు పోటీగా పెట్టిన గృహ సారథులను రద్దు చేయాలని, సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పంచాయతీలను కేంద్రం ఇచ్చిన 88,060 కోట్ల నిధులను తక్షణమే సిఎఫ్ఎంఎస్ ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీవీ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా సర్పంచుల నుంచి ఈ 2020 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేసిందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గతంలో దొంగిలించి వేసిన 8,660 కోట్లు, అలాగే ఇప్పుడు వచ్చిన 2020 కోట్లు, మొత్తం 10,880 కోట్లు కూడా మా గ్రామ పంచాయతీలకి ఇప్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోడీ గారిని, మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈరోజు 12,918 గ్రామ పంచాయతీల సర్పంచులందరూ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మేము దిశానిర్దేశం కోసం మేము ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈరోజు 3.5 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది మా సర్పంచుల ఆవేదన కాదు, ఇది మా గ్రామ ప్రజల యొక్క ఆవేదన. మా గ్రామ ప్రజల యొక్క నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 14-15 ఫైనాన్స్ నిధులు సుమారు 8,660 కోట్లను రాత్రి దొంగిలించి వారి సొంత పథకాలకు వాడుకుంటున్నారు. అసలు మా నిధులు ముట్టుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము, మీ నిధుల్ని, మీ రాష్ట్ర నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ముట్టుకుంటే ఊరుకుంటారా? అలాంటిది మా నిధులు, మా పంచాయతీ నిధులు మేము ముట్టుకుంటే, మీరు ముట్టుకుంటే మేము ఎందుకు ఊరుకోవాలి? మా నిధులు మాకు తక్షణమే మాకు విడుదల చేస్తే మా గ్రామాన్ని మేము బాగు చేసుకుంటాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. గత 20 సంవత్సరాలుగా విద్యా బోధనలో మెరుగైన ఫలితాలు సాధిస్తూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఉత్తమ విద్యా సంస్థ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్. మా స్కూల్ ప్రత్యేకతలు: 2 అంతస్తుల స్వంత భవనంలో సువిశాలమైన తరగతి గదులు, విద్యార్థుల విద్యాభివృద్ధికై పాటుపడే స్థిరమైన యాజమాన్యం, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రాథమిక నుండి ప్రవీణ వరకు హిందీ పరీక్షలు నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణలో తరగతుల నిర్వహణ, స్మార్ట్ క్లాసులతో విద్యా బోధన, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందేలా సైన్స్ ఫెయిర్ నిర్వహణ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లీడ్ స్కూల్ కరికులం ద్వారా విద్యా బోధన, అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్. వాన్ సౌకర్యం కలదు, అడ్మిషన్లు జరుగుతున్నవి. సాయి వినోద్ పబ్లిక్ స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, కొత్తపు వీధి, ఏలూరు 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ. సెల్ నంబర్ 9246660166. మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్. కమ్ విత్ ఎ గోల్, వి మేక్ యూ టు అచీవ్. అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యా బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, 100% ఉత్తీర్ణత, తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన, నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి, బస్ సౌకర్యం కలదు. డైరెక్టర్ ఎన్ఆర్కేఏ ప్రసాద్.
న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్, ఠాకూర్ సెంటర్, గాంధీనగర్, ఏలూరు 2, స్టెల్లా క్యాంపస్, గంగానమ్మ గుడి దగ్గర, ఏలూరు 2, న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, సాయి జ్ఞాన మందిర్, ఏలూరు. ఫోన్ 9848603916. 2022-2023 విద్యా సంవత్సరంలో శ్రీ శ్రీ విద్యార్థుల విజయ భేరి కె హర్ష 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి మా విద్యా సంస్థకే గర్వకారణంగా నిలిచింది. బి వాసవి 583 మార్కులు, ఎం వసుధ 574 మార్కులు, జి పవిత్ర 572 మార్కులు. వీరితో పాటుగా మరెంతో మంది 500 మార్కులు పైనే సాధించిన ఘనత శ్రీశ్రీ పాఠశాలది. దేశ విదేశాలలో వేలాది మంది శ్రీశ్రీ కళాశాలలో తమ ప్రతిభ కనబరిచి వృత్తి నిపుణులుగా రాణిస్తున్నారు అని సగర్వంగా చెబుతున్నా. శ్రీశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీరామ్ నగర్, పదవ రోడ్, ఏలూరు. పశ్చిమ గోదావరి జిల్లాలో 70 సంవత్సరాల నుండి అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తూ బోధనలో అగ్రగామిగా నిలిచి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా మహిళా డిగ్రీ మరియు PG కళాశాల. ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ డిగ్రీ కోర్సెస్. కాంటాక్ట్ CHSD సెయింట్ థెరిసా కాలేజ్ ఫర్ ఉమెన్, గౌరవరం, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో జాతీయ రహదారులను సైతం దిగ్బంధనం చేయడానికి కూడా వెనకాడబోమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ప్రభుత్వం ముందు మొత్తం 32 డిమాండ్లు పెట్టామని, మానవతా దృక్పథంతో పెద్ద మనసు చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వద్ద ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలకు ఈ ధర్నాలను విస్తరిస్తామని, అవసరమనుకుంటే చలో అమరావతికి పిలుపునిస్తామని, అమరావతి నగరంతో పాటు గుంటూరు నగరాన్ని, హైవేలను కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 4 సంవత్సరాలుగా ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ని వికలాంగులందరికీ 6,000 వరకు పెంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్తో పాటు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ని 10 లోపే కుదించాలని, వికలాంగులకు ఇస్తున్న రిజర్వేషన్లని 4% నుంచి 7% వరకు పెంచాలని, రిజర్వేషన్లో స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు జరగాలని, వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని 150,000 నుంచి 5 లక్షల వరకు పెంచాలని, ఈ విధంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు పెట్టడం జరిగింది. 32 డిమాండ్ల పరిష్కారం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సమస్య కాదు. వికలాంగుల ఇవేమి గొంతెమ్మ కోరికలు కాదు, పరిష్కరించాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి పెద్ద సమస్య కాదు. పారిశ్రామికవేత్తలకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు 1,000 కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించే ఈ ప్రభుత్వాలకు నా వికలాంగుల సమాజానికి ఇచ్చే పెన్షన్లను పెంచడం పెద్ద సమస్య కాదు. 4 ఏళ్ల క్రితం 3,000 రూపాయలు ఇస్తున్న ప్రారంభంలో ఉన్న బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు 2023లో బడ్జెట్ చాలా పెరిగింది. ఆనాడు ఉండబడే నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నో పెరిగినాయి. బడ్జెట్ పెరిగినప్పుడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పుడు వికలాంగుల పెన్షన్, అదే సమయంలో వికలాంగుల సంక్షేమం కోసం కూడా బడ్జెట్ కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం మీనావేశాలు లెక్క పెట్టొద్దని, అదే సమయంలో నిర్లక్ష్యం చేయొద్దని,
జగన్ మోడీ గారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. అందువల్ల ఇప్పుడు కేవలం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ప్రారంభంగా ఈ జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చాం. దీన్ని వెంటనే గమనించి గుర్తించి పరిష్కరించాలా, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంతటితో వదిలిపెట్టాం, దీన్ని క్షేత్రస్థాయికి మండలాలకు తీసుకెళ్తాం. మండలాలకు తీసుకెళ్ళినా కూడా సమస్య పరిష్కరించకపోతే మూడో విడతగా చెల్లో అమరావతికి పిలుపునిస్తాం. లక్షలాది మంది నా వికలాంగ సమాజాన్ని తరలిస్తాం. ఇప్పుడు పెట్టిన 32 డిమాండ్లు పరిష్కారంగా పోతే ఈఎస్ఐ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు మెరుగైన ఆసుపత్రి సేవలు, మందులు, పెన్షన్లు, సిక్ వేతనాలు, నిరుద్యోగ వృత్తి తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఈఎస్ఐ డిస్పెన్సరీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్బిడి ప్రసాద్ మాట్లాడుతూ, ఈఎస్ఐ పథకాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈఎస్ఐ డబ్బులు 1,20,000 కోట్ల రిజర్వ్ నిధులు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. కార్మికులకు ఈఎస్ఐ డబ్బులు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏలూరులో 40 పలకడ ఈఎస్ఐ ఆసుపత్రి, నూజివీడు, జంగారెడ్డిగూడెం, ముదినేపల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ 30 పడకల ఆసుపత్రులకు ఏర్పాటు చేయాలని, ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది, మందుల సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, ఈఎస్ఐ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు రావడం లేదని, రెఫరల్ ఆసుపత్రుల రోగులను చేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సొంతంగా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేర్చాలని కోరారు. అనంతరం సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి సాయిబాబు, కె వెంకట్రావు, జే గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మొత్తానికి 27 మండలాలు, 4 మున్సిపల్ పట్టణాలు ఉంటే ఒకే ఒక డిస్పెన్సరీ ఉంది. ఈ డిస్పెన్సరీలో కూడా 4 డాక్టర్లు ఉండాల్సింది, 1 డాక్టర్ మాత్రమే ఉన్నాడు. ఎటువంటి మందులు కూడా ఇస్తున్నటువంటి దిక్కు లేదు, ఎటువంటి పరీక్షలు జరుగుతున్న దిక్కు లేదు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఈఎస్ఐ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి తప్పుడు చర్యలకి పాల్పడతా ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఈ రోజున ఈఎస్ఐలో డబ్బులు ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు ప్రతి నెల 2,00,000 రూపాయలు ఈఎస్ఐకి చెల్లిస్తా ఉన్నారు. మరి 1,00,000 రూపాయలు నిలువలో ఉండగా మరి ఈఎస్ఐ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకని చేతులు రావట్లేదని చెప్పి మేము సిఐటియు తరఫున అడుగుతా ఉన్నాం. ఏలూరు జిల్లాలో చూస్తే ఇంకెక్కడా కూడా ఏలూరు తప్ప డిస్పెన్సరీ లేదు. ఉన్న డిస్పెన్సరీ సరిగ్గా పనిచేయట్లేదు. మన కేసులు వస్తే విజయవాడ పంపిస్తా ఉన్నారు. ఏలూరు జిల్లాలో కార్మికులు అత్యధికంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడు, నూజివీడు, ముదినేపల్లి ప్రాంతాల్లో తక్షణమే డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తాం. ముదినేపల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చి దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారే స్వయంగా ముదినేపల్లిలో 8,800 మంది ఐపీ కార్డు హోల్డర్లు ఉన్నారు, తక్షణం ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర ఈఎస్ఐ బోర్డుకి రికమెండ్ చేసినా ఇప్పటి వరకు దాన్ని ఏర్పాటు చేసినటువంటి దిక్కు లేదు. ఇటువంటి నిర్లక్ష్య చర్యలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడతా ఉన్నాయి. తక్షణమే ఈ 3 చోట్ల కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏలూరులో 40 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి గత 10 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి పురోగతి లేదు. తక్షణమే ఏలూరులో 40 పడకల ఆసుపత్రి నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈఎస్ఐకి సంబంధించి సరఫరా చేసిన మందులు కానీ, పరీక్షలు కానీ, ఖాళీగా ఉన్నటువంటి సిబ్బందిని భర్తీ చేయడం కానీ ఇటువంటి చర్యలకి ఈ రోజున ప్రభుత్వాలు సిద్ధపడలేదు. తక్షణమే వీటన్నింటినీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఈఎస్ఐని పునరుద్ధరించి ఆ రకంగా సక్రమంగా నడిచేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటిది సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో లోక్ జనశక్తి పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎల్వెన్ జోసెఫ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు చాగానిపాటి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో సత్రంపాటులో నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయాన్ని జాతీయ కార్యదర్శి జైలాల్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆయన ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో జోసెఫ్ మాట్లాడుతూ, కేంద్రంలో ఆర్సీజేపీ పార్టీ బీజేపీకి మద్దతిస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
సఖ్యత లేని కుటుంబాలలో వారి పిల్లలు ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేస్తున్నారని, కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు తెలిపారు. ప్రపంచ చిల్డ్రన్స్ మిస్సింగ్ డే సందర్భంగా ఎంపీడీఓ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఢిల్లీ సమీపంలో నోయిడా ప్రాంతంలో 13 మంది బాలికలు మిస్సింగ్ జరిగిన నేపథ్యంలో అప్పటి నుండి భారత ప్రభుత్వం మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీఓ మాధవి, సచివాలయ మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అవగాహన కలిగి ఉండాలి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సమాజం, అన్ని డిపార్ట్మెంట్లు ఒక అవగాహన ఏర్పరచుకుని దాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటున్నాం. దీనిలో మనం ప్రత్యేకంగా మరి వివిధ సంస్థలు ఉన్నాయి, దీంట్లో ఇవన్నీ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. పిల్లలే ఇప్పుడు నేటి పిల్లలే రేపటి పౌరులు అనేది ఏ దేశమైనా సరే ఇప్పుడు పిల్లలు వారు బాగా మరి చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించినట్టయితే వాళ్ళే రేపటి మరి పౌరులుగా మరి దేశాన్ని పాలించేవాడుగా దేశానికి దిశానిర్దేశం చేసేవారుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ సమస్య ఇది ఈరోజు చైల్డ్ లేబర్ కావచ్చు, అక్షరాస్యత డ్రాప్అవుట్స్ ఉంటారని చెప్పారు సిఏ. అలాగే ప్రతి వాళ్ళు కూడా పిల్లల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉండాలి. కుటుంబం గురించి మరి అందరు చెప్పింది నేను కొంత చంపేసి శవాన్ని ముఖం ముఖం కింద పోసేసి ఆ చుట్టుపక్కలంతా కొంచెం చెత్తంతా పోగేస్తూ ఉంటారు. జనరల్గానే కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఈ స్మెల్ కలిసిపోవడం, దానివల్ల ఎవరికి అనుమానం రాకపోవడం, ఈ రకంగా అదే ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్ని 13 మంది మాయమైపోయిన తర్వాత 13 బిడ్డ మాయమైపోయే వరకు కూడా ఆ ఇష్యూ బయటకు రాలేదు. ఆ తర్వాత అది కూడా అనుకోకుండా ఇది చేయడం వల్ల డ్రైనేజ్ క్లీన్ చేసే క్రమంలో అది బయటపడడం జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు వారు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. దీని మీద సరైన ఇది నిఘా లేకపోతే ఈ చిన్నపిల్లలు అనేవాళ్ళు ఇలాగ అన్యాయంగా బలైపోతున్నారు, అసలు సమాజంలో భద్రత లేకుండా పోతుంది అనే ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి చాలా దీని మీద చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి కేసులు ఏమన్నా కూడా వేగంగా దర్యాప్తు చేసే విధంగా తగిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అప్పటి నుంచి ఒక మార్పు అయితే వచ్చింది, బ్రహ్మాండమైన మార్పు వచ్చింది, అందులో అనుమానం లేదు. గతంలో అంటే ఒక కేసు పెడితే అలా పక్కన పాడేసామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఏదైనా కేసు రిజిస్టర్ చేస్తే, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేస్తే దీనికి సంబంధించి ఒక పోర్టల్ ఉంటుంది, నేషనల్ చిల్డ్రన్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ మైగ్రేట్ అయిపోతుంది. అన్ని దేశాలు కొన్ని దేశాలు కలిసి ఒక ట్రీటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో అందరూ జాయిన్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ కల్పించాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం అందులో మన కంట్రీ కూడా ఒకటి. అందువల్ల 18 సంవత్సరాలలోపు పిల్లలు మనం కాపాడి వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కుటుంబం చెల్లదిదిరైపోయినటువంటి కుటుంబం. అయితే రాజమండ్రిలో ఈ నెల 27-28 తేదీలో జరగబోయే మహానాడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే విధంగా అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు.
స్థానిక షాదీఖానా భవనంలో లింగంపాలెం చింతలపూడి మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మహానాడు సమాయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో నుండి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహానాడుకు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, చింతలపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య, చలపతిరావు, కొండ్రు దేవ, వెంకటేశ్వరరావు, బోడ నాగభూషణం, అనీష్ కుమార్, చిన్నబాబు, రాజారెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి దగ్గర ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి మరి పెద్దల గౌరవనీయులు ఇక్కడ చింతలపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి గారు అయితేనేమి, మండల ప్రెసిడెంట్స్ అయితేనేమి, టౌన్ ప్రెసిడెంట్స్ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అనుబంధ విభాగాల నాయకులైతేనేమి ఈరోజు సమావేశం నిర్వహించుకొని ముఖ్యంగా చింతలపూడి టౌన్ మరి అట్లాగే రెండు రూరల్ మండలాల నుంచి దాదాపు 5-6 వేల మందితో పెద్ద ఎత్తున ఈ సభ తెలుగునాడు తెలుగు మరి తేజం తెలుగుదేశం పార్టీ యొక్క పూర్వ వైభవం ఎన్టీ రామారావు గారి కాలం నుంచి మరి ఈ రోజుటి వరకు మరి తెలుగుదేశం అంటే గ్రామస్థాయి నాయకుని వరకు మరి అట్లాగే రాష్ట్ర స్థాయి నాయకుని వరకు ఒక ఉత్తేజంతో నిర్వహిస్తున్న మహానాడుకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి విజయవంతం చేస్తూ ఈ వైసీపీ చేస్తున్న అరాచకాలని ఎండగట్టి మరి తిరిగి తెలుగుదేశం పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో రెపరెపలాడించి తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే కసితో ఈ మహానాడు ఏర్పాట్లకు బయలుదేరడం జరిగింది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున విజయవంతంగా పూర్తి చేసుకొని మరి వైసీపీలో వణుకు బయలుదేరింది. మన నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అయితేనేమి, ఈరోజు వాళ్ళు చేసుకున్న కబ్జాలైతేనేమి, హత్యలైతేనేమి, ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ హత్యనే మరి ఆ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోవడంలో మరి కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని ఈరోజు అడుగుకున్న తీరుని ఉద్యోగస్తులందరినీ మరి అట్లాగే అన్ని వర్గాల వాళ్ళని రోడ్డున పడేసే తీరుని ఈ మహానాడులో ఎండగట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీలుగుమిల్లి వాలంటీర్లకు వదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించినందుకు గాను వాలంటీర్లకు సన్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో 145 సేవామిత్ర, 5 రత్నాలు, వజ్ర 1 పురస్కారాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ప్రజలకు పథకాలు అందజేస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నాడు నేడు ద్వారా స్కూళ్లు అభివృద్ధి చేశామని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ఇళ్లు మంజూరు చేశామని తెలియజేశారు. ఏజెన్సీలో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరస పోచమ్మ, జెడ్పీటీసీ మల్లం వసంతరావు, వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాసరావు, సర్పంచ్ సిరి జగదాంబ, నాయకులు కూడవల్లి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరెడ్డి, ఘంటసాల గాంధీ, పనమ రామకృష్ణ, చందా ప్రసాద్ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు మామూలుగా మీకు వాలంటీర్ వ్యవస్థని పెడితే ఆ వ్యవస్థ ద్వారా మరి సేవలు అందించుకోవచ్చని ఆయన నమ్మి మరి విశ్వాసంతో మిమ్మల్ని పెద్దమైంది. ఆ ముఖ్యమంత్రి గారు జగన్ గారు యొక్క అది పనిచేస్తుందని కరోనా సమయంలో వాలంటీర్ని మరి అభినందించింది. పేదవాడికి వచ్చింది ఎప్పుడు కూడా లేదు. అదొక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అది సాధింపు కలిగింది.
ఎందుకంటే కథలు చెప్తారు గ్రామాల్లో, అమ్మా నీకు ఈ పథకం వచ్చిందా లేకపోతే నీకు ప్రభుత్వం నుండి సాయం అందిందా అంటే నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతుంది, నేను ప్రభుత్వం సొమ్ము ఎప్పుడు తోడలేదు తినలేదు, ఏదైనా కానీ రాసి పెట్టి ఉండాలి, మృదుడి మీద రాసి పెట్టి ఉండాలి డబ్బు తీసుకోవాలంటే, అలాంటిది నాకు లేదనుకుంటాను. అందుకే నాకేం అది అక్కలేదని నాకేం రాలేదని. కానీ ఈరోజు ప్రతి పేదవాడు కూడా మాకు నుదుటి మీద రాసి పెట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వల్లే మాకు ఈరోజు పథకాలు వస్తున్నాయని ఈరోజు ప్రజలు సంతోషంగా ఈరోజు చెప్తున్నారు. మీ వల్లనే అది సాధ్యమైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి గౌరవించాలని ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం పెట్టారు. మీరు ఇంకా ఈ స్ఫూర్తితో జీలుగుమిల్లి మండలం బీజేపీ అధ్యక్షులుగా కొండపల్లి దుర్గా ప్రసాద్ను నియమించినట్లు పోలవరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ చాట్రాతి ప్రసాద్ తెలిపారు. జీలుగుమిల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు సుధాకర్ కృష్ణ, ఏలూరు పార్లమెంటరీ కన్వీనర్ తపనాథ్ చౌదరి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులను ఎన్నిక చేసినట్లు ఆయన తెలియజేశారు. కొండపల్లి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని బీజేపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీ అధిష్టానం మేరకు నడుచుకుని నాయకులను కార్యకర్తలను కలుపుకుపోతానని తెలిపారు. నన్ను నియమించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దుర్గా ప్రసాద్ కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేపాక గోపాలం, ఊడా శ్రీను, కె మురళి, కె మధు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కలుపుకుంటూ మనలో ఉన్న వాళ్ళ అందరినీ కూడా కలుపుకుంటూ అందరు సహాయ సహకారం తప్పకుండా ముందు సాగుతానని, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాను. పోలవరం సింగ్ చేసుకోవడం జిల్లిమిల్లి మండలం జిల్లిమిల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గారు కొండపల్లి ప్రసాద్ గారిని నిన్న తప్పనాథ్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు కురాడి సుధాకర్ కృష్ణ గారు జీవితంగా నూతన మండల అధ్యక్షులుగా నియమించారు. ఏ సందర్భంగా ఈ రోజున మా మీడియా మిత్రులందరినీ ప్యాకేసి ప్రత్యేక కార్యక్రమం గురించి ఇవ్వడం మేము అందుకోవాలి. ఇచ్చిన సత్కారం మా మండల ఎస్పెషల్ గా గోడజీ గారు, లేబర్ గోపాల సెక్రటరీ, మన గుమోర్చ నాయకులు మధు గారు, మన సాయ్య గారు, మళ్ళీ వీళ్ళందరూ కార్యక్రమంలో మేము సత్కరించాలని చెప్పి ఈ అంత సమస్యలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలి. గడప గడపకు కార్యక్రమంలో సమస్యలపై అధికారులతో సమీక్షించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. సేవలకు సలాం, ఉత్తమ వాలంటీర్లను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే కొటారు. విలతల వెల్లువ క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన. శిక్షణనిస్తున్న రిసోర్స్ పర్సన్లను అభినందించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు జీవి మహేష్. సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు. ఎటువంటి మాస్ కాపీయింగ్ పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ సూచన. ఎన్ని కుట్రలు చేసినా మహానాడును విజయవంతం చేస్తాం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బటన్ లో కలుసుకుందాం. నమస్కారం.